చంద్రబాబు గారు వెళ్ళడం సాయంత్రం వరకు ఉండడం ఇదన్నా ప్రీ ప్లాన్డ్ డ్రామా అని అనుకోవాలా? నువ్వు ఆపిన కొద్దీ గోడ కొట్టిన బంతిలాగా హీరోలాగా తిరిగి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల్లోనే ఉన్నాడు, ఉంటాడు. అప్పుడు అలా జరిగింది కాబట్టే ఇప్పుడు ఎలా జరిగేలా చేశారా? నవరత్నాలు అమలు చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డికే ఓట్లేస్తారు, ఆయన్నే ఇక్కడ గెలిపిస్తారు. ముందే ఆపేయచ్చు కదా చంద్రబాబు గారిని. అసలు ఫ్లైట్ ఎక్కకుండా అక్కడ దాకా ఎందుకు రానిచ్చారు? అసలు పార్లమెంట్ లో గనక మెట్లకు ముద్దు పెట్టుకుని షార్ట్ రెడీ అని చెప్పి ఒక సినిమా వాళ్ళు చేసినట్టుగా చేయటం అనేది ప్రజలందరూ బాగా గమనించారండి. సాయంత్రం దాకా కూర్చోబెట్టడం వెనక డ్రామా రక్తి కట్టించింది వైఎస్ఆర్ సిపియా లేదంటే తెలుగుదేశం పార్టీ? 3,50,000 మందికి కాపు రుణాలు ఇచ్చి, బీసీలకు ఇచ్చి, చేనేత కార్మికులకు ఇచ్చి, రిక్షా కార్మికులకు ఇచ్చి, ఆటో కార్మికులకు ఇచ్చి, రజకులకు ఇచ్చి, చిరు వ్యాపారులకు ఇచ్చి ఇన్ని పథకాలు సంవత్సరంన్నరలో అమలు చేసినటువంటి తీరు. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఆయన పొద్దున సాయంత్రం దాకా అలా ఉన్నారు. ఇదే వరాచక పాలన. కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులను కూడా కాలదన్నుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు అండి. వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 9 గంటలకు పైగా రేణుగుంట విమానాశ్రయంలో ఒక అతిపెద్ద హైడ్రామాకు తెరదించారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది వైసీపీ షెడ్యూల్ ప్రధానంగా ఆరోపిస్తున్న అంశం. అయితే ఎందుకు అనుమతి ఇవ్వలేదు? నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఒక ప్రతీకార రాజకీయ ధోరణిలోనే వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళుతుందా? ఇదే సంకేతం నిన్న ప్రజల్లోకి వెళ్ళిందా? ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో స్పందించడానికి విజయవాడ నుంచి ములపూడి నాగేశ్వరరావు గారు ఉన్నారు, విజయవాడ వైసీపీ అధికార ప్రతినిధి. నాగేశ్వరరావు గారు నమస్తే. నమస్తే అండి శేఖర్ గారు. నాగేశ్వరరావు గారు, నిన్న మొత్తం మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు చంద్రబాబు గారి విషయంలో ఏం జరిగింది. రేణుగుంట విమానాశ్రయంలో ఉదయం దాదాపు 9:30 దగ్గర నుంచి రాత్రి 7 గంటల వరకు, 7:15 ఫ్లైట్ ఎక్కించారు. ఇంత హైడ్రామా ఎందుకు నడిచింది అసలు? అంటే ప్రభుత్వం ఒక ప్రతీకార రాజకీయ ధోరణిలో భాగంగానే ఈ తరహా అవలంబన కొనసాగించిందని అనుకోవాలా? ఎలా చూడాలి, మీ వెర్షన్ ఏంటి? ఇది అవాస్తవం అండి. ఎన్నికల కమిషను అతను ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఎంతవరకు లిమిట్స్ ఉన్నాయో అంతవరకే నిన్న ప్రవర్తించారండి, అంతకు మించి ప్రవర్తించలేదండి. వీళ్ళు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక సీఎంని ఈ విధంగా చేస్తున్నారు, చేశారు అని మాట్లాడేవన్నీ కూడా అవాస్తవం అండి. అలాంటిది ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యాలి అనుకుంటే ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి వాళ్ళని న్యాయపరంగా ఉన్నటువంటి విషయాల మీదే వాళ్ళని క్వశ్చన్ చేయడం కానీ ఎఫ్ఐఆర్లు కడతం కానీ జరిగింది. కానీ అన్యాయంగా కానీ కక్ష సాధింపు చర్యగా కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించటం లేదండి. ఇదంతా కూడా కావాలని ఇక్కడ ఇప్పుడు జరిగిన గ్రామస్థాయి ఎన్నికల్లో ఓటమి పాలై టీడీపీ భూస్థాపితం అయిపోతున్న టైంలో అయ్యయ్యో చూశారా 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఎంత అవమానం జరుగుతుంది. ఇన్నేళ్ల వయసులో తిండి కూడా పెట్టుకోకుండా చూడండి అక్కడ ఏరోడ్రోమ్లో ఏ విధంగా అరెస్ట్ చేశారో. ఇది కక్ష సాధింపు అనేది ఆయనకున్న ఛానల్స్, ఆయనకున్న మీడియా ప్రచారం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి రేపు కార్పొరేషన్లో జరగబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఆడుతున్నటువంటి నాటకం అండి. కక్ష సాధింపు అనేది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా చూశారండి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని. ఇదే వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఏ విధంగా ఆపింది, లాంజ్లో కూడా రానికోకుండా రన్వే మీదే ఎలా ఆపేసింది, ఆయన 2 సార్లు విశాఖపట్నం వస్తే రోడ్డు మీద ఎలా ఆపేసింది, అతి దారుణంగా అదే ఏరోడ్రోమ్లో ఏ విధంగా హత్యా ప్రయత్నం చేసింది అనేకం మీరు గమనించారు సార్. ఇది అలాంటి ప్రవర్తన ఏమీ కాదండి. ఇది అదే అంటున్నాను, ఇవన్నీ అదే. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళందరూ ఇదే ప్రస్తావిస్తున్నారు, అప్పుడు ఏం జరిగింది అనేది గుర్తు చేస్తున్నారు. అప్పుడు అలా జరిగింది కాబట్టే ఇప్పుడు ఎలా జరిగేలా చేశారా? అదే నేను అడిగేది. అందుకేనా ఈ అరాచకం? ఎన్నికల నియమావళిని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, ఇంత సీనియారిటీ కలిగినటువంటి వారు, వాళ్ళ నిమ్మగడ్డ కమిషనర్ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పిన నిబంధనలు కూడా ఉల్లంఘించి మీరు ఓకే, మీరు కలెక్టర్ గారితో మాట్లాడనన్నారు, మీరు కలెక్టర్ గారిని ఇక్కడ తీసుకొస్తాం, ఎస్పీ గారితో మాట్లాడతానన్నారు, మీరు పెద్దలు 15 సంవత్సరాలు సీనియారిటీ కలిగిన వాళ్ళు, మీరు వెళ్ళి కలవద్దంటలేదండి, మీరు ఆ వారినే ఇక్కడ తీసుకొస్తాం సార్, మీ గౌరవం మీకు ఇస్తామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ చెప్పి ఇదే అధికారులను పంపించినా కానీ వాళ్ళతోనే మాట్లాడను,
నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే మాట్లాడతా. సమస్య ఉంది, మీరు ఏదైనా అప్లికేషన్ ఇవ్వాలి, అప్లికేషన్ చెప్పాలి. చెప్పాలనుకున్నప్పుడు అధికారులే మీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాలి, కానీ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లేకోకుండా ఎన్నికల టైంలో మీరు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి 14 సంవత్సరాల సీనియర్టీ 40 ఏళ్ల చరిత్ర అని చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఏరోడ్రోమ్లో నాటకాలు ఆడటం, ఈ నాటకాలు అదే పార్లమెంట్లో కనుక మెట్లకు ముద్దు పెట్టుకుని షార్ట్ రెడీ అని చెప్పి ఒక సినిమా వాళ్ళు చేసినట్టుగా చేయటం అనేది ప్రజలందరూ బాగా గమనించారండి. అంటే నిన్న టీడీపీ నేతలు కూడా ఇదే ప్రస్తావించారు. ఒకవేళ నిజంగా అనుమతి లేదు అనేదే ప్రధాన కారణం అయితే ముందే ఆపేయచ్చు కదా చంద్రబాబు గారిని. అసలు ఫ్లైట్ ఎక్కకుండా అక్కడ దాకా ఎందుకు రానిచ్చారు? అసలు రేణుగుంట వరకు ఎందుకు వెళ్ళనిచ్చారు? ముందే ఆపేసి మీకు అనుమతి లేదు, వెనక్కి వెళ్ళిపోవడం అంటే అప్పుడే అయిపోయి ఉండేది కదా. మంచి క్వశ్చన్ వేశారండి. ఆల్రెడీ అధికారులు చెప్పారండి, పర్మిషన్ లేదు, దయచేసి చంద్రబాబు గారు మీరు రావద్దండి తిరుపతి అని చెప్పినా కానీ ఈయనకోకుండా నేను ఎలా నాకు పర్మిషన్ ఇవ్వరో, నేను ఎలా కలవకూడదో, నేను చూసుకుంటాను అధికారులను అని చెప్పి మాట్లాడి అడ్డగోలుగా తెగించి కావాలని దీన్ని న్యూస్ క్రియేట్ చేయడానికి ఆ రోజు విశాఖపట్నం సంఘటన, రేపు తిరుపతిలో చంద్రబాబుకు జరిగిందనేది ప్రజల సమక్షంలోకి తీసుకెళ్ళటానికి ఇది వైఎస్ఆర్ పార్టీ మీద మీడియా పోరాటం కోసం ఇతను ఉపయోగించే ట్రిక్కే కానీ ఇంకోటి కాదు అనేది ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న కార్పొరేషన్లో కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసండి. కానీ అంటే ఒకవేళ నిజంగా ఆయన వదిలేసి ఉండుంటే ఆయన నిరసన గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తాను అన్నారు. అలా చేస్తున్నా ఇంత మైలేజ్ వచ్చేది కాదేమో. మేబీ ఒక గంట రెండు గంటల పని చూసుకుని ఈ ఎండలో ఎక్కువసేపు కూడా ఉండలేరు, ఏదో ప్రసంగం ఇచ్చి వచ్చేసి ఉండేవారు. కానీ మీరు ఇలా ఆపడం వల్ల పొద్దున్న సాయంత్రం వరకు మీడియా ఫోకస్ అంతా ఆయన మీదే పెట్టాల్సి వచ్చింది. దానికన్నా ఎక్కువ మైలేజ్ వైసీపీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అన్నట్టుగా ఉంది. అవునండి, ఆయన కోరుకున్నదేనండి, మీడియా ఫోకస్ నాకు కావాలి అని చెప్పి ఆయన కోరుకునే ఆ విధంగా అక్కడ ఆగటం జరిగిందండి. మీడియా చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు అనుకోవాలేమో. మీ చంద్రబాబు గారు సక్సెస్ ఎంతవరకు అయ్యారనేది పంచాయతీ ఎన్నికలు రేపు జరగబోయే ఎంపీటీసీ జడ్పీటీసీలు తెలిసిపోయినాయండి. ఇప్పుడు పంచాయతీల్లో తెలిసిపోయినాయి, రేపు ఎంత సక్సెస్ అవుతాడో తెలిస్తే. ఇలాంటి మీడియా ట్రిక్స్ చేస్తే ఆయన సక్సెస్ అవుతాడని కాదండి, ఒక విధంగా ఆయన మీడియా పరంగా ఏదన్నా ఇది కావాలని నా మీద అన్యాయంగా కుట్ర చేశారు లేదంటే కక్ష సాధింపని చెప్పి మాట్లాడొచ్చు. కానీ నువ్వు ఎవరినైతే కలవాలనుకున్నావో, ఎవరు ఏ అధికారితో అయితే మాట్లాడాలనుకున్నావో అధికారుల్ని, కలెక్టర్ గారిని, కమిషనర్ని అందరినీ కూడా మీ సమక్షంలోకి తీసుకొచ్చిన మీరు మాట్లాడినని చెప్పి కావాలని హైడ్రామాకి తెరదీసి వైఎస్ఆర్ పార్టీ మీద బురద జల్లి అయ్యో చంద్రబాబుకి ఇలా జరిగింది అన్యాయం అని చెప్పి క్రియేట్ చేసి ఇది డివిజన్ స్థాయిలో రేపొద్దున మీ టీడీపీ వాళ్ళు చెప్పుకొని లబ్ధి పొందాలనుకుంటున్నారు. నవరత్నాల పథకాలు అమలు చేసిన తీరులోనే మీ పార్టీ ఫెయిల్ అయిపోయిందండి. మీ పార్టీ ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ ఇంటింటికి అన్ని పథకాలు అమలు చేశారో అప్పుడే మీరు ఫెయిల్ అయ్యారు. మీరు ఎంత గింజుకున్నా, మీరు ఇలాంటి నాటకాలు ఎన్ని ఆడినా మీకు ఉపయోగం అనేది ఉండదని మా అభిప్రాయం సార్. అంటే ఒక రకంగా అనుమతి లేదని తెలుసు అంటున్నారు మీరు, ముందే అనుమతి ఇవ్వలేదని. కానీ అయినా చంద్రబాబు గారు వెళ్ళడం, సాయంత్రం వరకు ఉండడం, ఇదన్నా ప్రీ ప్లాన్డ్ డ్రామా అని అనుకోవాలా, అలాగే అనుకుంటున్నారా? 100% అండి. ఇలాంటి లేదంటే వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ అలా క్రియేట్, ఇలాంటి చీప్ ట్రిక్స్ ఆల్రెడీ దేవుళ్ళు గుళ్ళు విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించాడు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి బాప్టిజంలో జాయిన్ అవ్వమన్నారు, లేదంటే రాముల వారి గుడి ఇలా జరిగింది, అక్కడ రథం ఇలా జరిగింది, సుయానా పొక్కులైనతో విగ్రహాలు పడగొట్టేసి 40 గుళ్ళు ధ్వంసం చేసి నీకు అసలు దేవుడి మీద నమ్మకం ఉందా? చూడండి, ఇదే విజయవాడ సాక్షిగా ఆ విగ్రహాలు కూడా తీసుకెళ్ళి ఒక డస్ట్బిన్ లాంటి ఒక చెత్త వేసుకునే సాట పక్కన పారేసి మున్సిపాలిటీ వ్యాన్లో తీసుకెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేసావే. ఇవాళ నువ్వు దేవుళ్ళు గురించి, ప్రజల గురించి, కక్షలోనూ లేకపోతే నా మీద ఇది అది అని చెప్పి మాట్లాడటానికి చాలా చాలా దారుణం అండి. ఇది కావాలని పార్టీ మీద బురద జల్లటానికి ఈ విధంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఏదో నియంత్రించగలం ఈ మీడియాలో, మనం మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అదే 1కి 10 సార్లు చూపిస్తారు అని చెప్పి ఏదో ఆశతో నిన్న అంత సీన్ క్రియేట్ చేశారండి. 9 గంటలు కాదండి, అవసరమైతే చంద్రబాబు గారు రాజ్యాధికారం కోసం లేదా ఓటింగ్ కోసం 8 గంటలు 18 గంటలైనా హార్డ్ వర్క్ చేస్తాడండి. అతను ప్రాపకం చూపించుకుంటాకి మీడియాలో అతను 22 గంటలు కష్టపడి 2 గంటలు నిద్రపోయాను నేను అన్నాడు. ఎక్కడండి అభివృద్ధి? ఏ అభివృద్ధి చేసి 22 గంటలు రోజుకు 22 గంటలు కష్టపడి చంద్రబాబు గారు చెప్పండి. ఏది సింగపూర్ ఏది, ఏది మాకు విజయవాడకి మెట్రో ఏది, ఏదండి పడమటి నుంచి ఇక్కడ రావడానికి ఇప్పుడు మెట్రోలో రాలేకపోయాం మేము ఇక్కడ.
మాయమాటలు చెప్తే బ్రోచర్లు వేసి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చుంటే మేము వచ్చుండేదేమో మీకు అవన్నీ ఆయన రాలేదు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆయన అధికారంలోకి రావటం లేదండి ఆయన హయాంలో 6000 కోట్లు 6000 ఫ్యాక్టరీలు వచ్చేసినాయి అన్నారు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేయని అన్నారు 50 లక్షల కోట్లు మాకు నిధులు పెడతానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఆ రోజు మోడీ దగ్గర కూడా ఏడ్చులు మాట్లాడి కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులను కూడా కాలదన్నుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు అండి ఈ సినిమాలన్నీ కూడా ప్రజలు గమనించారు కానీ నిన్న జరిగిన ఘటనకు సంబంధించి అసలు నేపథ్యం ఏంటనే చూస్తే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఆస్తులను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు అలాగే అధికారుల అండదండలతో దుకాణాలు కూడా తొలగించారు ఈ నేపథ్యంలోనే వాళ్ళకి భరోసా కలిగించేందుకు ఆ బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు గారు వెళ్ళారు దాన్ని అడ్డుకున్నారు అయితే ఇక్కడ ఆస్తులు ధ్వంసం అధికారులు అండదండలతో షాపులను తొలగించడం ఇవన్నీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జరిగినయా నిజంగా దీని వెనక వాస్తవాలు ఏంటి ఇవన్నీ అవాస్తవం సార్ ఆయన ఏదో ఒక బ్లేమ్ అది ఆర్ఎన్బి వాళ్ళో పిడబ్ల్యూ వాళ్ళో లేకపోతే సదర్ కమిషనరో లేకపోతే మున్సిపల్ వాళ్ళో వాళ్ళకి ఏదన్నా అత్యంత అవసరం అయ్యి ఉండి ఆ పక్కన ఏదన్నా డిస్టర్బెన్స్గా ఉంటే ఏదన్నా తాత్కాలికంగా పక్కన పెడతారే కానీ ఈ ఎన్నికల టైంలో అలాంటి నిధులు ఎవరూ నిర్వర్తించట్లేదండి ఈ కరోనా టైంలో కూడా నిమ్మగడ్డ గారు ఇచ్చిన పిలుపును అనుసరించి అధికారులందరూ కూడా ఎన్నికల మీద కాన్సన్ట్రేషన్ చేశారు ఏదో ఒక బ్లేమ్ వేసి అక్కడ రేపు ఇవాళ వెంకటేశ్వరరావు దుకాణం తీశారు రేపు మన దుకాణం తీస్తారని చెప్పి అది కలగజేస్తే ఈ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి టీడీపీ పార్టీకి అండగా ఉంటారని చెప్పి ఎదవ ఆలోచనతో ఈయన చేసేటటువంటి ట్రిక్స్ అండి అసలు మీ పార్టీ వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చిన చరిత్ర మీ పార్టీ వాళ్ళకు కూడా అమ్మఒడి నవరత్నాలు పంచిన చరిత్ర గౌరవనీయులైన వైఎస్ఆర్ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారిదండి ఇవాళ మీరు ఎన్ని చెప్పినా మీ పార్టీలో ఓళ్లే వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేస్తున్నారు మీకు చరిత్ర అనేది అయిపోయిందండి టీడీపీకి ఇక ఆ పార్టీలో ఉండేవాళ్ళు కూడా ఎవరు ఉండరు ఆ పార్టీకి ఓటేసేవాళ్ళు కూడా లేరు ఇన్ని పథకాలు తీసుకుంటున్నటువంటి ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి వేయకుండా ఎవరికేస్తారు ఒకసారి ఆలోచించండి 80 లక్షల మందికి డోక్రా వాళ్ళకి ఇచ్చి అట్లాగే 350,000 మందికి కాపు రుణాలు ఇచ్చి బీసీలకు ఇచ్చి చేనేత కార్మికులకు ఇచ్చి రిక్షా కార్మికులకు ఇచ్చి ఆటో కార్మికులకు ఇచ్చి రజకులకు ఇచ్చి చిరు వ్యాపారులకు ఇచ్చి ఇన్ని పథకాలు సంవత్సరంన్నరలో అమలు చేసినటువంటి తీరు నీ 50 ఏళ్ల 40 ఏళ్ల చరిత్ర ఏమైపోయింది అయ్యా చంద్రబాబు పల్లె ప్రాంతం వరకు ఓకే గ్రామీణ స్థాయిలో పల్లె ప్రజలకు అందని అందుకే మీకు దాని ఫలితంగానే పంచాయతీల ఎన్నికల సత్ఫలితాలు వచ్చినాయి కానీ ఇక్కడ పట్టణాలకు జరిగే ఎన్నికలు ఇవి మున్సిపల్ ఎన్నికలు అంటే సిటీస్ లో కార్పొరేషన్ లో ఇక్కడ జరిగే ఎన్నికలు ఇక్కడ అదే సీన్ రిపీట్ అవుతుంది అనుకుంటున్నారా ఎందుకంటే చాలా మంది విద్యావంతులు మేధావులు ఉంటారు పట్టణాల్లో ఏదో అమ్మఒడి ఇచ్చారనో లేదంటే నెల నెల పింఛన్ వచ్చిందనో వెంటనే ఓటేసే పరిస్థితి ఈ ఎన్నికల్లో ఉంటుందా మీరు చెప్పినట్టుగా విజయవాడ సిటీలో కానీ సిటీస్లో కానీ మేధావులు ఉన్నాయండి విద్యావంతులు ఉన్నాయండి పెద్ద పెద్ద అవధానులు ఆచారాలు ఉన్నాయండి ఎవరైనా ఒకటే ఆలోచించేది మన పిల్లలు చదువుకుంటుంటే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటమా చాలా మంచి పథకం మన పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఇవ్వటమా చాలా మంచి పథకం ఇదే స్కూల్స్ నాడు నేడు చాలా మంచి పథకం ఆరోగ్యశ్రీ చాలా మంచి పథకం ఫీజు రీఎంబర్స్మెంట్ మంచి పథకం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా అండి ఈ పథకాలన్నీ సిటీయా పట్టణమా పల్లె అనేది లేకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని కోట్ల మందికి ఎక్కడ తెచ్చి అమలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉంటే మన పిల్లలు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారని ప్రతి ఒక్కళ్ళు రేపు 10వ తారీఖు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఎన్నికల్లో మనం పార్టిసిపేట్ చేద్దామా ఈ ఫ్యాన్ సింబల్కి ఓటేద్దామా అక్కడున్న వ్యక్తి ఈయన ఆయన అనేది కాదు వర్గాలు పార్టీలు కులాలు పక్కన పెట్టి ఇవాళ ఈ అభివృద్ధి పథకాలన్నీ అమలు కావాలి అంటే గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే ఫ్యాను గుర్తుకి స్థానిక నాయకులకు ఓట్లేసి గెలిపించుకోవాలని ప్రజలు డిసైడ్ అయిపోయారండి ఈ మార్పు అనేది ఇక్కడ మీ పాయింట్ అర్థం కావట్లేదు కాదు నాగేశ్వరరావు గారు ఇక్కడ ట్యాక్స్ పేయర్స్ ఎక్కువ ఉంటారు ప్రధానంగా దాదాపు 8 లక్షల మందికి రేషన్ కార్డులు ఆల్రెడీ తొలగించేశారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ప్రధాన కారణం మీరు చూపించింది ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి సంబంధించి అది ఒక వ్యతిరేక ఓటుగా మారే అవకాశం ఉండదా ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీకు ఎదురవ్వదా అది ఏమి అవ్వదండి యాక్చువల్గా అండి ఐటీ రిటర్న్ కడుతున్నారు ఐటీ రిటర్న్ ఎంత కడుతున్నారు అనేది కూడా చూసి ఐటీ రిటర్న్ కట్టే వాళ్ళకు కూడా అంటే తాత్కాలిక ఐటీ రిటర్న్ కట్టంది ఏ బ్యాంకు కూడా 1 లక్ష రూపాయలు లోన్ ఇవ్వట్లేదండి సామాన్య
కూలి పని చేసుకునేవాడు, టాపీ పనివాడు, చిన్న చిరు వ్యాపారి కూడా ఐటీ రిటర్న్ ఉంటేనే అతనికి బ్యాంకు లోన్ ఇస్తుందండి. బ్యాంకు లోన్ కోసం ఐటీ రిటర్న్ తీసుకున్నాడు, ఎంత తీసుకున్నాడు, ఐటీ ఎంత కడుతున్నాడు, నామినల్లీ సంవత్సరానికి తక్కువ పే చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కలగజేస్తానని కూడా చెప్పారండి. అలాంటివి కూడా అన్నీ కూడా సరి చేస్తున్నామండి. అట్లాగే 300 కరెంటు యూనిట్ వచ్చింది కూడా, అది కూడా కరెంట్ ఆఫీసులకు వెళ్ళి అది కూడా సరి చేసుకుని వస్తే వాళ్ళకి మళ్ళీ కార్డు కంటిన్యూ చేస్తున్నామండి. వైట్ కార్డు అనేది ఉంటే చాలండి, మీ పిల్లల విద్యాబుద్ధులు కానీ, మీ పిల్లల చదువులు కానీ, ఇంకోటి కానీ అలాంటి పరిస్థితి ఏమి లేదండి. కాకపోతే మా వైఎస్ఆర్ పార్టీకి ఒకటే కొంచెం ప్రాబ్లంగా ఉందండి, ఈ సంక్రాంతి పండుగ వస్తే రైతులు రైతు కూలీలకి ఎంత ఆనందమో, అట్లాగే ఎన్నికలు వస్తే పార్టీ కార్యకర్తలకు కానీ బయట వాళ్ళకి కూడా అంత ఆనందం అండి. ఎవరన్నా ఇచ్చిన ఒక 500 ఉంటే 300 రూపాయలు కోటరకు పోతుంది. మందు విషయంలో తగ్గించాల్సిందే. ఆ మందుదారులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారండి. ఇది మాత్రం వాస్తవం అండి, వైఎస్ఆర్ పార్టీ అయినా కానీ. కానీ మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఈ మద్యం అనేది పెద్దగా ఎఫెక్ట్ చూపించినట్టు ఎక్కడా కనిపించలేదు. అంటే అంతకు ముందు ఉంది, మీరన్న పాయింట్ కూడా కరెక్టే, కానీ అది పల్లె స్థాయిలో కూడా ఎక్కువ ఉంటారు, మద్యం మందు తాగే వాళ్ళు అక్కడ లేకపోలేదు కాదు, ఒక రకంగా ఉంటారు, కానీ ఆ ఎఫెక్ట్ అక్కడ పెద్ద కనిపించలేదు. అందులోనే కొంతమంది తాగుబోతులు ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, హైవే రోడ్డు అండి, స్పీడ్ బ్రేకర్ లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది, స్పీడ్ బ్రేకర్ లాంటిదే ఈ మందు నిషేధం అనేది, స్పీడ్ బ్రేకర్ లాంటిదే ఈ మందు రేట్లు పెంచడం అనేది, మన కోసం చేసినప్పుడు మీరు తాక్కోకుండా ఉంటే మంచిది కదా అయ్యా అని అమ్మఒడి తీసుకున్న ఒక తాగుబోతు భార్య చెప్తుందండి, నచ్చ చెప్తుందండి. ఈ నచ్చ చెప్పడంలో పార్టీ సక్సెస్ అయిందండి, ఈ లబ్ధి పొందిన మహిళలు సక్సెస్ అయ్యారండి, వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయడం జరిగిందండి. సిటీలోకి వచ్చేసరికి దీని పర్యవసానం ఏమన్నా కొంచెం ఉంటుందేమోనని మాకు కూడా కొంచెం భయంగా ఉందండి. మేము కూడా మాకు తెలిసిన ఈ తాగుబోతులందరినీ కూడా కలిపి, అయ్యా ఈ పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చింది, మీరు లిమిట్గా ఉండండి నాన్న అని చెప్పి నచ్చ చెప్పి వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయించుకుంటున్నామండి. వాళ్ళ ఓట్లు కూడా పొందడానికి సిద్ధంగా ఉంటాం. కాకపోతే ఏంటంటే ఒక లిమిటెడ్ రేటు పెట్టి ఒక రేషన్ లాగా రేషన్ గెట ఫర్ హెడ్ 5 kgs ఇస్తున్నారు. అట్లా అతని ఎకనామికల్ పొజిషన్ చూసి మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా ఏదన్నా కార్డు పెడితే ఆ కార్డు ఈ లేనటువంటి వైట్ కార్డు వాళ్ళకి వర్తిస్తుంది, దాని ప్రకారం మీరు వసూలు చేసుకుంటే బాగుంటుందండి. దయచేసి ఈ మందు బ్యాన్ చేసేలోపు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి సార్. అయితే ఇక్కడ 9 గంటల పాటు దాదాపుగా చంద్రబాబు గారిని నిర్బంధించడం అనేది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమే అనేది నిన్న పంచుమర్తి అనురాధ్ గారు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మీ విజయవాడకు చెందిన పంచుమర్తి అనురాధ్ గారు మీరు వినే ఉంటారు, కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఆయన పొద్దున సాయంత్రం దాకా అలా ఉన్నారు, ఇదే అరాచక పాలన అని. దానికి ఏం సమాధానం చెప్తారు? అది అప్రజాస్వామికమేనా, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమేనా ఒక ప్రతిపక్ష నాయకుడిని అలా కూర్చోబెట్టడం? ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఓ టీడీపీ అధికార ప్రతినిధులు లేకపోతే వాళ్ళ అచ్చెన్నాయుడు ఇంకోళ్ళు బుద్ధ వెంకన్ లాంటి వాళ్ళు వీళ్ళు మాట్లాడతాం, అపహాస్యం అండి, అపహాస్యం అండి. ఐఏఎస్ ఐపీఎస్లను కూడా మీరు ఏ విధంగా ట్రాన్స్ఫర్లు చేసి ఎక్కడ పంపించారు, మీకు కావాల్సిన అధికారులకి మీరు ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చారు, అట్లాగే అధికారుల మీద దౌర్జన్యాలు ఏ విధంగా చేశారు, అట్లాగే మీ ఎమ్మెల్యేల చింతమనేని కానీ ఇంకోళ్ళు కానీ ప్రజాస్వామ్యం ఆ రోజున లేదా అండి? ఒక మహిళా నాయకురాలు రోజాని ఏ ప్రజాస్వామ్యం ప్రకారం మీరు అసెంబ్లీలో అన్ని మాట్లాడారండి? ఏ ప్రజాస్వామ్యం ఉందని చెప్పి ఆ రోజున అసెంబ్లీలో మీరు ఆ విధంగా కొడాలి నాని తిట్టారండి. ప్రజాస్వామ్యం ఎక్కడుందండి? సాక్షాత్తు సభాపతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి కోడెల శివప్రసాద్ చేసిన నేరాలు ఇన్నా అన్నా అండి. ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారా? చాలా అపహాస్యం అండి, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు. ఇంకో ముతక సామెత ఉందో అది చంద్రబాబు గారి మీద యూజ్ చేయకూడదండి. ఇది ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు మాట్లాడే హక్కు లేదండి. అతను సక్సెస్ కోసం ఎంత నీచానికైనా దిగజారటానికి సిగ్గు ఎగ్గు లేకుండా నిస్సిగ్గుగా సిద్ధంగా ఉన్నాడు. ఎలాంటి అపవాదులైనా అసలు అసత్యాలైనా సరే జగన్మోహన్ రెడ్డి మీద మోపి వైఎస్ఆర్ పార్టీని బదనాం చేయటానికి చూస్తున్నాడు. ఇవాళ మాకు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు పథకాలు పొందినటువంటి వాళ్ళు పొందటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ అండ మాకు ఉందండి, అది మాకు చాలండి. మేము ఎవరి మీద కక్ష సాధింపు అనేది లేదు. ప్రజాస్వామ్యం గురించి ఈయన అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు.
కానీ అంతే అంత పెద్ద ఆయన్ని సాయంత్రం వరకు నిర్బంధించడం కనీసం మీడియాకు కూడా మాట్లాడడానికి అనుమతి ఇవ్వలేకపోవడం నిజంగా అదేదో జరుగుంటే మార్నింగ్ గతంలో మీ జగన్మోహన్ రెడ్డి గారిని వెనక్కి పంపించేసినట్టు ఒక గంట తర్వాత గంటన్నర తర్వాత నెక్స్ట్ ఫ్లైట్కి పంపించేసి ఉంటే అయిపోయేది కానీ సాయంత్రం దాకా కూర్చోబెట్టడం వెనక డ్రామా రక్తి కట్టించింది వైఎస్ఆర్ సిపియా లేదంటే తెలుగుదేశం పార్టీ కరెక్ట్ అండి పెద్ద ఆయన అంటాం పాపం అయ్యో అంటాం శేఖర్ గారు మీ నోటి ఎంట కూడా మాకు చాలా మాకు చాలా బాధగా ఉందండి పెద్ద ఆయననండి శకుని శకుని కూడా పెద్ద ఆయననండి మీరే అంటారు మీ పార్టీ నాయకులు అంటారు 70 ఏళ్లు వచ్చిన ఇంకా రాజకీయ రిటైర్మెంట్ తీసుకోండి అని చాలా సందర్భాల్లో 70 ఏళ్లు వచ్చిన కరెక్టేనండి ఈ 70 ఏళ్లు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు 74 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ ని ఎన్నుపోటు పొడిచినప్పుడు అది ప్రజాస్వామ్యం అండి ఏమండి అప్పుడు తెలియలేదండి ఆయన బ్యాంక్ బ్యాలెన్స్లు యాచించి రోడ్లేమట డబ్బు సంపాదించి పార్టీ నిధి పెట్టుకుంటే పార్టీ నిధులు కూడా దోచుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి తెలియలేదండి మీకు కన్న కూతుళ్ళని కొడుకుల్ని అల్లుళ్ళని మిగతా వాళ్ళందరినీ కూడా మాయ మాటలు చెప్పి నీ పక్కకు లాక్కున్నప్పుడు ప్రజాస్వామ్యం ఏమైపోయిందయ్యా చంద్రబాబు మరో శకుని చంద్రబాబు నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావా తప్పు అయ్యా ప్రజాస్వామ్యం గురించి నీకు మాట్లాడే అర్హతే లేదు నువ్వు చేసిన ప్రజాస్వామ్యానికి ఎన్ని పోట్లు ఎన్ని పొడిచావో ఇది పేద ప్రజలు అందరూ కూడా దృష్టిలో పెట్టుకున్నారు అందుకే నీకు 23 సీట్లు ఆ 23లో కూడా అయిపోయినాయి రేపొద్దున పూర్తి మెజారిటీతో నువ్వు వైఎస్ఆర్ పార్టీ వస్తుంది నువ్వు ఇంకా రెండో మూడుకో దిగజారే పరిస్థితి తప్పనిసరి ఏమీ లేదండి ఈ అభివృద్ధి పథకాలు ఇదే విధంగా చేసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగే లేదండి మొన్న ఒక చిన్న విషయం చెప్తున్నానండి 23 పార్టీలతో అఖిల పార్టీ మీటింగ్ అని మన గౌరవనీయులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పెట్టారు 23 పార్టీల్లో ఏ పార్టీకి ఎంత ఓటింగ్ వచ్చిందో ఒక్కసారి మీరు చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా మీ దగ్గర లెక్కలు ఉన్నాయి బీజేపీ ఎక్కడుందండి కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందండి టీడీపీకి ఎంత వచ్చిందండి 1035 సీట్ల నీకు 14500 పంచాయతీలు ఉంటే సిగ్గులేదండి నీకన్నా జనసేనకు ఎక్కువ వచ్చినాయి కదండి నీది జాతీయ పార్టీయా అక్కడ తెలంగాణలో ఏ విధంగా భూస్థాపితం అయిపోయిందో టీడీపీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా భూస్థాపితం అయిపోయింది వీళ్ళు చెప్పే మాయమాటలో రేపు వీళ్ళు ఓటుకు 1000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడి ఇక్కడ కూడా కేసినేని నానిగారును మా గద్దె రామ్మోహన్ గారు ఇవాళ గ్రామంగా డివిజన్ తిరుగుతున్నారు వీళ్ళ కళలో ఇక్కడ సాగమండి బ్యాలెట్ పేపర్తో పాటు డబ్బులు తీసుకుంటారు ప్రజలు కానీ ఈ నవరత్నాలు అమలు చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డికే ఓట్లేస్తారు ఆయన్నే ఇక్కడ గెలిపిస్తారు డివిజన్లన్నీ కూడా ఇవాళ మేయర్ విజయవాడ కాబోయేది వైఎస్ఆర్ పార్టీ సార్ కానీ నిన్న జరిగిన ఎపిసోడ్తో ఒక సింపతి అయితే క్రియేట్ అయ్యింది అనేది తెలుగుదేశం పార్టీకి నిజంగా అదే కనుక జరిగితే ఆ సింపతి మీకు దెబ్బపడే అవకాశం ఉండదా రేపు మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు గారి మీద సింపతి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదండి ఎందుకు లేదంటారేమో అమ్మఒడి ఇస్తుంటే ఇవ్వద్దని ఎన్నికల కమిషనర్ చేత ఆపించావు ఇంటింటికి సరుకులు తీసుకెళ్ళి ఇస్తుంటే ఆ వ్యాన్లు ఆపించేసావు రేషన్ దుకాణాలకు వెళ్ళి మోసుకోలేక ఇవాళ నా ఇంటికి వచ్చే సరుకులను ఆపించింది ఎవరయ్యా అంటే చంద్రబాబు అని చెప్పి ప్రజలే చెప్పుకుంటున్నారు వాళ్ళ ఇల్లు చిరకాల కోరిక 30 లక్షల ఇల్లు తీర్చడానికి ఇవాళ ఆయన సిద్ధంగా ఉండి జగన్మోహన్ రెడ్డి చేస్తే నీకు నిజంగా పేద ప్రజల మీద సానుభూతి ప్రేమ అభిమానం ఉండి వాళ్ళ యొక్క ఓట్లు నీకు కావాలి అంటే ఓకే నువ్వు ఒక్కసారి నువ్వు కోర్టులో వేసిన కేసులన్నీ కూడా విత్డ్రా చెయ్యి ఈ పొలాలు ఇట్లా తీసుకున్నారు అట్లా తీసుకున్నారని చెప్పి ప్రతి సిటీలో ప్రతి గ్రామంలో నువ్వు వేపించావే మీ టీడీపీ వాళ్ళ చేత ఇల్లు 30 లక్షల ఇల్లు అనేది ఇస్తే జగన్మోహన్ రెడ్డి హీరో అయిపోతాడు ఇవ్వనీకోకుండా ఆపించావే నీకు సంబంధించిన జడ్జీల చేత ఆ కేసులు విత్డ్రా చేయించు ప్రజలంటే నీకు ప్రేమ ఉన్నట్టు మేము నమ్ముతాం ఎందుకయ్యా సానుభూతి నీకు అసలు ఎక్కడుందయ్యా సానుభూతి ఎక్కడుంది ఈ పేద ప్రజలకు ఇచ్చేటటువంటి పెన్షన్లు అభివృద్ధి పథకాలు ఆ రోజు శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆపినప్పుడే నీ దుర్మార్గం అర్థమైపోయింది పేద ప్రజలందరికి కూడా ప్రతి ఒక్క అభివృద్ధి పథకాన్ని నువ్వు ఎట్లయితే ఆపుతున్నావో నువ్వు ఆపిన కొద్దీ గోడ కొట్టిన బంతిలాగా హీరోలాగా తిరిగి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోనే ఉంటాడు నీ పరిస్థితి ఏంటో చూడు రేపే ఆ ఉపసంహరణలకి లాస్ట్ డేటు రేపు 3వ తేదీ రేపు మధ్యాహ్నం వరకు 10వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఒకరోజు గ్యాప్లో ముందు రోజు రేణుగుంట విమానాశ్రయంలో ఈ తరహా జరగడం దానికి దీనికి ఏమన్నా లింక్ ఉందా ఆ నేపథ్యంలోనే ఈ హైడ్రామా ఏమైనా నడిచింది అనుకోవచ్చా ఈయన చేసే ఇయే కదండి ఇంకా 2-3 ట్రిక్స్ ప్లే చేస్తాడండి ఇంతకన్నా భయంకరమైన సానుభూతి కొట్టేయటానికి చంద్రబాబు గారు ఇంకో 2-3 ట్రిక్స్ ప్లే చేస్తారండి ఎవరు ఎన్ని ప్లే చేసినా అభివృద్ధి అనేటటువంటిది
నవరత్నాలు అనేటటువంటిది ఒక సంవత్సరం 13 14 నెలల టైంలోనే అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ సానుభూతులు ఈ క్షకసాధింపులు ఈయన యాశాలు చంద్రబాబు గారు ఏమి చేసినా కానీ ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క అభివృద్ధి ముందు ఆ ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పు ముందు వీళ్ళు ఎవరు కూడా నిలవలేరండి ఇదంతా కూడా దిగదుడిపండి ఈయన మోసాలు ఈయన మాయలు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి వైసీపీ గెలుపు మీద 100% గెలుస్తుందండి ఏ విధంగా ఉండబోతోంది 100% గెలుస్తుందండి రాష్ట్రంలో మీరు ఒక్కసారి ఆలోచించండి అమ్మఒడి ఇచ్చినోళ్ళు వైఎస్ఆర్ పార్టీకి ఏటికి సిద్ధంగా ఉన్నారు విద్యా దీవెన పొందినోళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో అధికార పార్టీలు అనేక పదకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ వల్ల పొందినోళ్ళు ఈ వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తే మన పట్టణాలు మన డివిజన్లు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో ఇవాళ ఎప్పుడు ఓటింగ్ అని వెయిట్ చేస్తున్నారండి పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుద్దండి ఇదే పట్టణాల్లో కూడా అయ్యా రేపు వైఎస్ఆర్ పార్టీ విజయం తధ్యమండి ఇదే ఇప్పుడు ఆయన ఒప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఎన్నికలు అమరావతి రాజధానికి రిఫరెండం ఇప్పుడు జరిగేటటువంటి పంచాయతీ ఎన్నికలు అన్నాడు ఆ పంచాయతీ ఎన్నికల్లో నిజంగా రిఫరెండం అయ్యింది అమరావతిని కూడా అమరావతిలో కూడా ఆయన సొంత గ్రామాల్లో కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నటువంటి 16-17 గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ గెలవటమే ఇట్ ఈస్ అ రిఫరెండింగ్ ఇట్ ఈస్ అ రిఫరెండ్ ఫర్ ద టీడీపీ మా వైఎస్ఆర్ పార్టీ ఆల్సో మేము శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి నువ్వు చెప్పవయ్యా 2 సంవత్సరాల్లో ఎన్ని అభివృద్ధి పథకాలు చేశామో 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ ఎన్ని అభివృద్ధి పథకాలు చేసిందో నువ్వు చెప్పు నువ్వంతా చేసింది మోసమే కదా ప్రజల కళ్ళకు కడపనట్టు కనబడుతుంది కదా మీరే వెళ్తున్నారు కదండి ప్రతి ఇంటికి ప్రతి పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు పీడి ఛానల్ కానీ ఉన్న మిగతా ఛానల్స్ అన్నీ కూడా మీరు లైవ్ తీసుకుంటే ఆ లైవ్లో 100 మంది వైఎస్ఆర్ పార్టీని లైక్ చేస్తే ఇద్దరే డబ్బున్నోళ్ళు ఎవరన్నా ఇద్దరు ఆ చంద్రబాబు మీద కమ్యూనిటీ వైడ్గానో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇది ప్రతి ఒక్కసాట జరుగుతుంది మీరు మీకు తెలిసిన జగమెరిగిన సత్యమే కదండి వైఎస్ఆర్ పార్టీ చేసే అభివృద్ధి పథకాల వల్ల ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక స్కూల్కి వెళ్ళిన పిల్లోడిని ఏమయ్యా ఫీజు కట్టలేదేంటి బాబు విడరా లే అని చెప్పి అంతమంది పిల్లల మధ్యలో ఇదివరకు నిలబెట్టేవాళ్ళు ఫీజు తీసుకొస్తేనే రా అని చెప్పి చెప్పేవాళ్ళు వెళ్ళి తల్లిని అమ్మడి పెట్టుకొచ్చి ఎక్స్ప్లెనేషన్ చెప్పి ఆయన రాలేదండి డ్యూటీకి వెళ్ళాడు తర్వాత కడతామని చెప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి జగన్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఉందా 15,000 రూపాయలు వేస్తున్నాడండి ఇవాళ డ్రెస్ అండి బ్యాగ్స్ అండి బట్టలండి అట్లాగే బ్యాగ్స్ ఈ మన బూట్లండి టైలు కానించి పెన్నులు పెన్సిల్ కానించి ఏ గవర్నమెంట్ ఇచ్చిందండి ఏ గవర్నమెంట్ ఇచ్చిందండి ఒక్కసారి ఆలోచించండి సార్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వరరావు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు మొత్తానికి తిరుపతి అంటే రేణుగుంట విమానాశ్రయంలో జరిగిన హై డ్రామా ఏదైతే ఉందో చంద్రబాబు గారి విషయంలో అది ఎంతవరకు రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాల మీద ప్రభావితం చూపిస్తోంది ఒకవేళ నిజంగా సింపతి అనేది క్రియేట్ అయితే అది టీడీపీకి ఫెచ్చింగ్ అవుతుందా లేదంటే వైఎస్ఆర్సీపీకి నష్టం తెచ్చిపెడుతుందా ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఇది వాళ్ళ ప్రజా ప్రశ్న